your return. Today, we're challenging private teams from around the world to design and build robotic explorers and race them to the surface of the moon. పదిహేడో తారీఖు డిసెంబర్ 1972 అపోలో 11 ద్వారా అమెరికా చంద్రుని మీదకి మనుషులను పంపించింది. మళ్ళీ చంద్రుని పైన అమెరికా పెద్దగా ప్రయోగాలు చేయలేదు. కానీ భారతదేశం 2008 అక్టోబర్ 22 తారీఖు చంద్రయాన్ 1 పేరుతో పిఎస్ఎల్వి ఎక్సెల్ C11 అనే రాకెట్ ద్వారా చంద్రుని కక్షలోకి ఒక ఉపగ్రహాన్ని పంపించింది. ఇది నవంబర్ 8 తారీఖు 2008 చంద్రుని కక్షలో చేరి చంద్రునిపై ప్రయోగాలు జరిపింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత మన భారతదేశం చంద్రుని మీదకి ఒక రోవర్ను పంపించబోతోంది. టీమ్ ఇండస్ అనే ఒక స్టార్టప్ సంస్థ ద్వారా ఈ ప్రయోగాన్ని భారతదేశం చేపట్టింది. టీమ్ ఇండస్, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంది. ఈ టీమ్ ఇండస్లో 100 మంది సైంటిస్టులు ఉన్నారు. ఈ 100 మంది ఈ రోవర్ని సిద్ధం చేశారు. ప్రజెంట్ వాళ్ళు దాంట్లో ప్రయోగాలు జరుపుతున్నారు. ఎందుకంటే చంద్రుని మీద ఉండే వాతావరణం ప్రజెంట్ భూమిని క్రియేట్ చేశారు. సో ఇది మనకు 3 మంత్స్లో ఈ ప్రయోగం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే అఫీషియల్గా అయితే ఇస్రోనే అనౌన్స్ చేస్తుంది ఎప్పుడు ఉంటుందనేది. అయితే ఈ ప్రయోగం మన ఒక భారతదేశం మాత్రమే చేయడం లేదు. మన భారతదేశంతో పాటు జపాన్, జర్మనీ, యుఎస్ఏ కూడా ఈ ప్రయోగం చేస్తున్నాయి. ముందు జపాన్ విషయానికి వస్తే, జపాన్లో ప్రైవేట్ ఏజెన్సీ వచ్చేసి హకుటో, ఈ ప్రైవేట్ ఏజెన్సీ కూడా చంద్రుని మీదకి రోవర్ను పంపించబోతోంది. ఇక జర్మనీ విషయానికి వస్తే, జర్మనీలో పార్ట్ టైం సైంటిస్ట్ అనే ఒక ప్రైవేట్ ఏజెన్సీ కూడా ఈ రోవర్ని సిద్ధం చేయడంలో చాలా బిజీగా ఉంది. ఇక యుఎస్ఏ విషయానికి వస్తే, ఇందులో 2 ఏజెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఆస్ట్రోబాటిక్స్ అండ్ మూన్ ఎక్స్ప్రెస్. ఇవి 2 ఏజెన్సీలు సపరేట్గా రోవర్స్ని సిద్ధం చేస్తున్నాయి. ఇవి ఎప్పుడు పంపిస్తారనేది మనకి ఇంతవరకు తెలియదు. అండ్ ఇంకొక విషయం, ఈ ఏజెన్సీస్ వచ్చేసి ప్రైవేట్ ఏజెన్సీలు. ఈ ఏజెన్సీస్కి హెడ్ వచ్చేసి గూగుల్. గూగుల్ అనేది ఈ ప్రయోగాల పైన $30 మిలియన్ ఖర్చు పెడుతోంది. ఆల్రెడీ ఈ ప్రయోగాల కోసం ప్రతి ఒక్క ఏజెన్సీకి $1 మిలియన్ అనేది ఆల్రెడీ ఇచ్చేసింది. అంటే కొన్ని ఎక్విప్మెంట్ పర్చేస్ చేసుకోవడానికి ఆ రోవర్కి సంబంధించి. అండ్ ఇందులో top 5 ఏజెన్సీస్ మాత్రం సెలెక్ట్ అయ్యి అందులో మన టీమ్ ఇండస్ కూడా ఉంది. అందుకే మనం రోవర్ అనేది సిద్ధం చేస్తున్నాం. అయితే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే, ఏ రోవర్ అయితే ముందుగా చంద్రుని మీదకి వెళ్ళి వెళ్ళడమే కాదు, అక్కడ నుంచి 500 మీటర్స్ ట్రావెల్ చేసి హై డెఫినేషన్ వీడియో, అంటే 4K రిజల్యూషన్ ఉన్న వీడియోని ఏ ఏజెన్సీకి సంబంధించిన రోవర్ ఫస్ట్ భూమికి పంపిస్తుందో ఆ ఒక్క ఏజెన్సీకి $20 మిలియన్ వీళ్ళు ప్రైజ్గా ఇస్తారనమాట. సో ఇదంతా ప్రైవేట్గానే జరుగుతుంది. మన ఇండియాకు వచ్చేస్తే ఈ రోవర్ని పంపించడానికి మాత్రం మనకు ఇస్రో సహాయం చేస్తుంది అనమాట. ఇక మిగతా ఏజెన్సీస్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. యుఎస్ఏకి వచ్చేసి మాత్రం SpaceX పంపిస్తుంది ఈ 2 ఏజెన్సీస్కి. అండ్ జపాన్కి వచ్చేసి వర్క్ సపరేట్గా ఉంది. వాళ్ళు మరి ప్రైవేట్గా పంపించుకుంటారా, వాళ్ళు కూడా SpaceX ఇచ్చుకుంటారని మనకు తెలియదు. అండ్ జర్మనీ యూరోపియన్ యూనియన్కి ఇచ్చుకుంటుందేమో. సో మన విషయానికి వస్తే, మన రోవర్ మాత్రం పిఎస్ఎల్వి ద్వారా వెళ్ళబోతోంది. ప్రపంచంలో ఎన్ని స్పేస్ ఏజెన్సీలు ఉన్నా ఇస్రోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతి తక్కువ ఖర్చుతోనే రోదసీలోకి ఉపగ్రహాన్ని ఖచ్చితంగా పంపగలిగే ఏకైక స్పేస్ ఏజెన్సీ మన ఇస్రో. ఫర్ ఎగ్జాంపుల్, నాసా లేదా యూరోపియన్ యూనియన్ ఒక రాకెట్ మీద $1,000 ఖర్చు చేస్తే, అదే మన ఇస్రో అదే రాకెట్ మీద కేవలం $350 మాత్రమే ఖర్చు చేస్తుంది. ఒక స్పేస్ ఏజెన్సీ ఇంతలా ఎదగాలంటే ఆ దేశంలో అపారమైన మానవ వనరులు లేదా అపారమైన మేధ సంపత్తి కావాలి. సో అది మన దేశంలో ఉంది కాబట్టి మన ఇస్రో ఇంతగా అభివృద్ధి చెందగలిగింది. టీమ్ ఇండస్ అండ్ ఇస్రో సంయుక్తంగా 2018 చంద్రుని మీదకి పంపగలిగే రోవర్ ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ 2019-2020 మధ్యలో మనం సూర్యుని మీదకి ఆదిత్యాన్ని పంపించబోతున్నాం, అది కూడా విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని. బాయ్.